ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. హలో సార్, ఇవాళ ఏమన్నా 3 to 4 ఎఫ్ఎం ఇంటర్వ్యూస్ చేయొచ్చండి? 3 to 4 భయ్యా చేద్దాం. నాకు ఎవ్రీ ఇయర్ జామ్ ప్యాక్డ్ ఉంది భయ్యా. నాకు అంటే మన Feb 11th కి రిలీజ్ ఉంది. అవునవునంటే యూట్యూబ్ ఇంటర్వ్యూస్ కూడా ప్లాన్ చేసాం. మరి అవి ఏంటి, రేపు పెట్టమంటారా? యూట్యూబ్ ఇంటర్వ్యూసా? ఓ పని చేద్దాం, ఒక గంట ఫ్రీ ఉన్నట్టుంది, ఒకటి పంపించేయచ్చుగా. వైవాహర్ష గారిని పంపిస్తానండి. వైవాహర్షనా? సరే, అది రేపు ప్లాన్ చేద్దాం సార్. ఇవాళ ఆవిడ వస్తున్నాడు ఏంటండి? అవునా, అలాగే అలాగే, ఓకే డన్, పంపించండి. ఇంటర్వ్యూ నైస్ స్మైల్. ఓ నలుగురుంటే ఇలా అందరూ హలో. Hey, yeah, shame to shame. Good photo. Adinene same, huh? Yeah. Please, good chef. Feel free, huh? Comfort. Baga chocolate tintara? Mata veskuntaru. Okay. Feel free ananta. Start cheddama. Adinti Ramesh garu naak interview ani chepparu. Naak interview ani chepparu bhayya. Na cinema Feb 11th ki release undi. Oh. It means in my poster na. అవును భయ్యది నేనేగా. అవును, నా సినిమా అసలు మీరు కూడా అదిగో Feb 11th. ఈవిడైతే ఇయర్ రింగ్స్ అవి అనుకుంటాయండి లేడీస్. పోస్టర్ కదా, కూర్చోండి కూర్చోండి భయ్య. నాకు ఇందాకటి నుంచి ఒకటి కొట్టేస్తుంది భయ్య, గట్టిగా. ఏం కొడుతుంది భయ్య? అసలు ఈ సెహరీ అంటే ఏంటి? ట్రైలర్ చూసా, అందులో నందు భయ్య చెప్పాడు సెహరీ అంటే సెలబ్రేషన్ అని చెప్పి. మరి ఎందుకు అడిగావు అంటే ఏ భాషలో అని? ఓహో, సెహరీ అనేది అది ఏదో ఇటాలియన్ లాంగ్వేజ్, ఓల్డ్ ఇటాలియన్ రోమన్ అలా కాకుండా. సో దాంట్లో సెహరీ అనేది సెలబ్రేషన్. ఒకప్పుడు ఒక పాట ఉండేది గుర్తు. అవును, సెహరీ. మనం ఇప్పుడు ప్రమోట్ చేయాల్సింది ఆ సినిమాని కాదు. అప్పట్లో సెహరీ అంటే అలా ఉండేది. ఇప్పుడు సెహరీ అంటే నేను ఆడాలన్నా పాడాలన్నా జిందగీలో లేదే సెహరీ. అది కాదు. ఈ సినిమాకి మీరు రైటింగ్ కూడా చేశారంట, నిజమేనా? నిజమేంటి భయ్య, ఇక్కడ రాసిందిగా నేనే, ఐఎమ్ ద రైటర్. యా, అంటే ఇంకెవరో తీయకపోతే మీరు తీసేసుకున్నారా సినిమా ఏంటి? అయ్యి బాబాయ్, ఎంత బాగా చెప్పావు భయ్య. ఎవరు నాతో తీయట్లేదు భయ్య, నేనే రాసుకున్నా కదా. అవునా, నిజంగానా? ఎస్, నేనే కథ రాసుకున్నా. లక్కీగా మా ఫ్రెండ్ నాతో సినిమా తీసాడు. ప్రొడ్యూస్ చేశారా? ఎస్. ఓకే, అది అలా కలిసి వచ్చింది. అది సినిమా తర్వాత ఫ్రెండ్షిప్ ఉంటుందో లేదో చూడాలి. ఇంతకీ స్టోరీ ఏంటి భయ్య? స్టోరీ సెహరీ అంటే సెలబ్రేషన్ అని అర్థమైంది. నాకు ఒకటి అర్థమైంది ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే. నేను చెప్పానా? టేక్ అ వైల్డ్ గెస్. ఇది సెహరీ ద రైజ్ అన్నమాట. సో ఇందులో క్యారెక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఆ నలుగురు ఏంటంటే దొంగలు. మీరు మెయిన్ దొంగ. వెనకాతల బ్యాంకులు బిల్డింగ్లు అన్ని దోచుకుని మీరు ఇప్పుడే బయటకు వచ్చి ఆ సెలబ్రేట్ చేసుకుంటున్నారు రిబ్బన్లతోటి. అది ఓహో కదా, అలా అర్థమైందా? అంటే పోస్టర్ బట్టి నాకైతే క్రియేటివిటీ భయ్యా. ఇలాంటివి కంటిన్యూ చేయొచ్చంటారా ఇంటర్వ్యూలు అవి? సో నీకేమనిపించింది అంటే సెహరీ చూస్తే నీకు ఒక హైస్ట్ సినిమా అనిపిస్తుంది. ఎందుకంటే రిబ్బన్లు సెలబ్రేషన్. ఓహో, డబ్బులు దొబ్బేసాక సెలబ్రేషన్. ఓహో, లైఫ్ లో ఎప్పుడైనా అలా చేసావా ఇంతకు ముందు? సెలబ్రేషన్ డబ్బులు దొబ్బేయడం. డబ్బులు దొబ్బేసాక సెలబ్రేషన్ చేస్తాయండి. బేసిక్ గా ఇది ఒక లవ్ స్టోరీ భయ్యా. అవునా? ఎస్. దీంట్లో ఏంటంటే ఇక నేను కనిపిస్తున్నా కదా, నా క్యారెక్టర్ పేరు వరుణ్. ఓకే, వరుణ్ అనే ఒక పెద్ద పెచ్చనా కొడుకు, బోగ్గాడు, ఒక పెద్ద ఎదవ. పెళ్లి కూతురు అక్కని లవ్ చేస్తే, ఈవిడ పెళ్లి కూతురా? ఎస్, వాళ్ళ సిస్టర్. ఎస్, ఇది పార్ట్ 2. ఇందులోనే. ఓకే, సో పెళ్లి కూతురు అక్కని లవ్ చేస్తే ఈడేం చేస్తాడు? ఆయన ఒకళ్ళు కదా, డబుల్ రోల్ కదా, ఒకలే. సో మీరు పెళ్లి కూతురు అంటే పెళ్లి కూతురుని చూడడానికి వెళ్ళారు పెళ్లి చూపులకి. అక్కడ దాకా టైటిల్ క్లియర్. అక్కడికి వెళ్ళాక అక్క నచ్చింది. ఎస్. ఓకే, వాళ్ళ కజిన్స్ ఎవరైనా ఉన్నారా? ఊరికే మామూలుగా. మరి ఇంతకీ అక్క చెల్లికి ఏం చెప్పింది? అది మీరు Feb 11th థియేటర్లో చూస్తే బెటర్. ఇప్పుడు చెప్తే. పోనీ అక్క మీకేం చెప్పింది? అక్కనా? అదే ఈ అక్క. నాకలు ఏంటి మీకు కదా పెళ్లి కూతురికి అది కూడా థియేటర్లో చూసి థియేటర్లో. బట్ ఆ జర్నీ అనేది వరుణ్ గడ్ జర్నీ అనేది వీడి లైఫ్లో సెహరీ ఎలా తెచ్చుకుంటాడు అనేదే సినిమా. ఇంకోటి నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమాలో ఏమి నచ్చింది, అభినవ్ గోమటం మీరు బాగా వాడటం. చాలా బాగా వాడుకో మనోడు ఇందులో ర్యాపర్ ఉంటుంది కదా. అవును అసలు ఆ ర్యాప్ గాడ్ లాగా మొత్తం. ఒక్కటి చెప్తా అభినవ్ గురించి, అభినవ్ వర్సెస్ ప్రణవ్ చాగ్ అంటే ఒక ర్యాప్ బ్యాటిల్ ఉంటుంది సినిమాలోనా. ఐ థింక్ దిస్ ద ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిలిం టు హ్యావ్ అ ర్యాప్ బ్యాటిల్. చాలా హిలేరియస్ గా ఉంటుంది, చాలా కూల్ ఉంటుంది. అది మేము కావాలని ట్రైలర్ లో ఏం వదలలేదు, థియేటర్ లోనే చూసి సేవింగ్ ఇట్ ఫర్ ఫెబ్ 11th అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అవునా yes. also the kind of casting అంటే it's very different. కోటి గారు ఇది కేమి ఆ కోటి గారిది లేదు ఫుల్ ప్రాపర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మా ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేస్తారు. క్రేజీ. నేను ఇంతకు ముందు చెప్పినట్టే కోటి గారి నుంచి పర్ఫార్మెన్స్ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు సాంగ్స్ కూడా బాగా అంటే they've got very good numbers, very good traction. Song it's got somewhere around 10 million views in 12 ఇప్పుడు. oh nice. ఎంత ఇచ్చారు వ్యూస్ కి? ఏస్తున్నా ఏమలే ఏమలే బై ఆర్గానిక్ గా వెళ్ళింది. ఆర్గానిక్ ఆర్గానిక్ గా వెళ్ళింది. ఫస్ట్ 1 మంత్ 2 మంత్స్ సాంగ్ బోలే, దాని తర్వాత సడన్ బూమ్ బ్రో. ఐ డోంట్ గాట్ ఇట్స్ ఓన్ పేస్ అండ్ అసలు మాకు అర్థం కాలేదు. Just kept growing and growing and growing. Music గురించి చెప్పాలంటే ఇంకోటి మన సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటది భయ్యా. ఒక కొత్త హీరోకి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు అసలు ఇమాజిన్ కూడా చేయలేరు. అలా కొట్టాడు, సీట్లు ఊగిపోతాయి. అసలు నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్కడికో సినిమాని లేపి పెట్టేసింది. యు ఆర్ హ్యాండ్లింగ్ టూ థింగ్స్ ఇక్కడ, రైటింగ్ అండ్ యాక్టింగ్. ఎస్. This being your first project, yes, you know, how was it handling both? Ante was it fair? Meeku was it easy or it was, did you? Ante see, like luckily with my director Gnanasagar, he was an ad filmmaker. It's his first film as well. Oh nice. So aina tho maaku Sagar ki rap ela undedante hardly na max I used to take 3 takes bhaiya. Okay. ఆ టేక్ నచ్చలేదంటే నేను సాగర్ నన్ను ఇలా చూస్తాడు, కళ్ళు కళ్ళు ఇలా చూసి అర్థమైపోయింది నాకు అర్థమైంది ఇంకోటి కావాలి, ఐ నో వాట్ యు వాంట్ అని చెప్పేసి అలా ఉండేది మా కోఆర్డినేషన్. సో మై జాబ్ బికేమ్ వెరీ ఈజీ అండ్ ఐ నెవర్ వాంటెడ్ టు బికమ్ అ రైటర్. నాకు నేను యాక్టర్ అవుదాం అనుకున్నా. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసి చిన్న చిన్న యాడ్స్ చేసి ఇప్పుడు సినిమా పేర్లు చెప్పాను కానీ అన్ని సినిమాలు చిన్న చిన్న క్యారెక్టర్స్ ఆడిషన్స్ ఇచ్చి అవన్నీ దాంట్లో సెలెక్ట్ కాలేదు. వేరే విషయం మేబీ ఐ డిడ్ంట్ సూట్ ద క్యారెక్టర్, సెలెక్ట్ కాలేదనే సహరీ వచ్చింది కదా. మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, అరే నువ్వు టైం వేస్ట్ చేసుకోకు, నువ్వు ఎవరి మీద డిపెండ్ కాకు, ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఫీల్డ్ యూ కెనాట్ డిపెండ్ ఆన్ ఎనీవన్, యూ రైట్ యువర్ ఓన్ స్టోరీ అని రాసా. ఇంకా రాస్తూ నాకు ఒక రోజు ఇది కూడా ఇంకో మ్యాజిక్ భయ్యా. మా ప్రొడ్యూసర్ నాకు రాత్రి 1:30 ఐఎమ్ రైటింగ్ యూజ్ ఇన్ యూకే. యూకే నుంచి నాకు కాల్ చేసి మా నేను హైదరాబాద్ వచ్చి సినిమా తీద్దాం అనుకుంటున్నా ఏమంటావు రా అన్నాడు. డైరెక్టర్ వచ్చేసారా ఫస్ట్ అన్న వచ్చేసాడు. అండ్ సెహరీ హ్యాపెండ్. Your co-stars and all, tell me something about them. What about your co-actors? Simran tho like it was very chaala comfortable, chaala nerchukunna Simran nunchi, chaala professional, naakante mundu vachesadu set lo. So she does her homework very well. Simran ni andangane gadu cinema lo oka manchi performer ga meetu chustaru. Second half lo especially avuna chaala ba perform chesi meer cheptunarante. And what about the other actors? Abhinav, inka friends illandaru Praneeth Reddy ni unnadu meeru ఇతను మీరు వేరియస్ సినిమాల్లో చాలా సీరియస్ క్యారెక్టర్స్ చూసుంటారు. బట్ ఇందులో ఫుల్ ఫ్లిప్ చాలా ఫన్నీగా ఉంటుంది. అది చాలా అందరు నాట్ ఓన్లీ మీ సిమ్రన్ మేమందరం ఎవ్రీ వన్ పర్ఫార్మ్ రియలీ వెల్ ఇన్ ద ఫిల్మ్. మా సినిమాతో కొన్ని చాలా మ్యాజిక్లు జరిగినాయి, అది నాకు నమ్మబుద్ధి కాదు. ఫస్ట్ మ్యాజిక్ ఏంటంటే ఈ సినిమాలో ఎవరైతే ఒప్పుకున్నారో నాకు బిలీవబుల్ ఉండదు, అందరు ఒకే సిట్టింగ్లో ఎస్ చెప్పారు. ఫస్ట్ సిట్టింగ్ దే సెడ్ ఎస్ ఇమీడియట్. అండ్ ఇంకో మ్యాజిక్ ఏంటంటే మా పోస్టర్ లాంచ్ ఈవెంట్ మీకు గుర్తుంటే మా బాలబాబు గారు సో నైస్ ఆఫ్ హిమ్ యు నో, సో సచ్ అ స్వీట్ మ్యాన్. ఆయన వచ్చారు అండ్ అక్కడి నుంచి మాకు ఒక కొత్త హీరోకి ఆ స్టేజ్ సెట్ అవ్వడం చాలా డిఫికల్ట్ భయ్యా. అది నాకు స్టేజ్ సెట్ చేస్తారు, అదో మ్యాజిక్. ఒక రామ్ కామ్ కి వ్యాలంటైన్స్ వీకెండ్ వచ్చింది, అది ఇంకో మ్యాజిక్ సార్టెడ్. సో ఇలాంటివి ఏంటో భయ్యా, మేబీ ఐ వెరీ లక్కీ. ట్రైలర్ లో డైలాగులు కానీ అవన్నీ చాలా బాగున్నాయి. మీరే రాశారా? నేనే రాశారా? ఇక్కడ ఉందిగా, రిటన్ బై హర్ష్ ఖాన్ మిల్లీ. దట్స్ మీ నిజంగా చెప్పండి మీరే రాసారా? డౌట్ కొడుతున్నా అంటే అంటే చాలా బాగుంటాయి నిజంగా చాలా బాగుంటాయి. సో మీకు డైరెక్టర్ యు నో హిమ్ ఫ్రమ్ క్వైట్ లాంగ్ టైమ్, ఈజ్ యువర్ ఫ్రెండ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనిల్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్డ్ మీ టు సాగర్. ఓకే, సాగర్ తో సూపర్. టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ డిఓపి మొత్తం అది అసలు. సో బేసిక్ గా మా డిఓపి అరవింద్ విశ్వనాథన్, సో ఇట్స్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. ఈ క్వాలిటీ మాకున్న బడ్జెట్లో మెయిన్ రీజన్స్ ఇస్ అరవింద్ అండ్ సాయి సురేష్ గారు ప్రొడక్షన్ డిజైన్ కానివచ్చు. అండ్ ఐ వాంటెడ్ ఇట్ టు బీ లైక్ అ గ్లామ్ ఫిల్మ్, ఇట్లా వెరీ వైబ్రెంట్, వెరీ కలర్ఫుల్. సో అది పుల్ ఆఫ్ చేయటం అనేది, అండ్ తెలుగు మన తెలుగు సినిమాలు కూడా చాలా కొత్తగా ఉంటుంది అని చెప్పేసి లెట్స్ డూ దట్ అని చెప్పేసి, అండ్ హీస్ గివెన్ లైక్ ఐ సెడ్ బాలీవుడ్ ఏ గ్రేడ్ రామ్ కామ్ కి ఆన్ పార్ ఉంటుందంటే అసలు ఎక్కడ తీసిపోకుండా ఆ లెవెల్లో పెట్టారా అంతే. Tell me something about your music director. Prashanth Vihari, he is generally ఒక సినిమాకి ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ఉంటుంది. ఆ సినిమాకి ఆల్రెడీ రెండు పడిపోయినాయి. టైటిల్ సాంగ్ అని చాలా బాగుందిలే, ఇంకా రిలీజ్ అవుతున్నాయి పాటలు. ఐ యామ్ టెల్లింగ్ యు నో, సెహరీ ఒక మంచి మ్యూజికల్ ఫిల్మ్ ఉంటుంది. మీకు స్టార్ట్ టు ఎండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఆ సాంగ్స్ కానివ్వండి, అండ్ ఆ సాంగ్స్ పడే టైమింగ్ భయ్యా, ఆ టైమింగ్లు ఉంటాయి చాలా బాగుందిలే. అండ్ సెహరీ పడే టైటిల్ సాంగ్ పడే టైమింగ్ ఉంటుంది లేస్తుంది. అవునా, చాలా 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 బాగుంది. ఆయన చెప్పినవి ఇది లేస్తుంది. ఓకే 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 ఓకే, అన్నామని మర్చిపోండి, మేము మర్చిపోతాం. సో చాలా బాగుంది అయితే, అది ఫుల్ అందరు ఊరికే హమ్ చేసుకుంటున్నారు ఆ సాంగ్. రాండమ్ గా ఏ సెట్స్ లోకి వెళ్ళా, షూట్ కి వెళ్ళా, ఏదో ఒకసారి నువ్వు కూడా హమ్ చేయి. ఇది చాలా బాగుంది, చాలు నా ప్రమోషన్ అయిపోయింది. లేదులే ఇంకా చాలు ఆ పెయ్యిలే. మొత్తం సెహరీ నిజంగా సెహరీ లాగే ఉంది. మరి మన సక్సెస్ సెహరీ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? 14th పక్కన వ్యాలంటైన్ సెహరీ. ఆల్రైట్, సో సినిమా అంతా మీరందరూ ఫ్రెండ్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ వైబ్స్, గుడ్ ఎనర్జీ విచ్ వెంట్ ఇంటూ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఐఎమ్ హోపింగ్ నథింగ్ బట్ ద బెస్ట్ ఫర్ యూ అండ్ ఫర్ ద హోల్ టీమ్, ఫర్ యూ డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ యువర్ ఫ్రెండ్ గెట్స్ 10x 20x మనీ దెన్ వాట్ హీ పుట్ ఇన్. సో యూ గైస్ కెన్ బై NFTs. రిలీజ్కి వచ్చేసింది. యూ been through a lot of emotions, timing, adi chala, it's not easy kada making a film. And you've been through all of that in your first project. You've written it. Yeah, magical. What do you feel? It is very 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 magical for me. Okay. Because for me it is a 3-year project journey. Yeah, 1.5 year kada rayatam, 1.5 year సినిమా తీయటం, అన్ని లాక్డౌన్లు చూసాం, అన్ని వేరియంట్స్, మధ్యలో OTT అన్నారు, అసలు పిచ్చెక్కిపోయింది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ బాబోయ్. అసలు దట్ టు మై ఫస్ట్ మూవీ, నాకు వణుకొచ్చేసింది, ఏడుపు వచ్చేసింది. హోల్డింగ్ ఆన్ దట్ ఇస్ సంథింగ్ వెరీ కరేజియస్ అండ్ ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ పే ఆఫ్ బ్రో. సో సెహరీ గురించి ర్యాపింగ్ అప్, అండ్ వాట్ వుడ్ యు లైక్ టు సే అబౌట్ సెహరీ యాజ్ అ ఫిల్మ్, జస్ట్ ఇన్ వన్ లైన్లో సెహరీ గురించి చెప్పాలంటే దీనికంటే బాగా ఇంకేమీ చెప్పలేదు. సెహరీ ఇస్ ద మోస్ట్ వైబ్రెంట్, వొకేషియస్, పేరింగ్లీ, స్పార్కింగ్లీ, క్యాప్టివేటింగ్ అండ్ కూల్ రామ్ కామ్. బండ్లేసుకొని థియేటర్కి వచ్చేయండి, రచ్చలు లేపుదాం. సెట్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ భయ్యా. నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ కరెక్ట్.